శ్రీమదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము చతుర్థాశ్వాసమునకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ. అందరికీ నమస్కారములు. చతురంగధ్వజనీపద ప్రవిహితం సర్వం సహాచక్రమాతతకం పంబుగనేగినప్పుడు తగం దైత్యారి ఆ రాజునన్ తతులన్వైన నిజాం నిజాంశ శక్తి సొవిన్ సొనిపెన్ హర్షించిరింద్రాది దేవతలున్ సన్ముని ముఖ్యులున్ నృపతి కైశ్వర్యోన్నతించేయుచున్ చతురంగధ్వజనీపద ప్రవహితతన్. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలాలు అనే నాలుగు అంగాలతో కూడిన సేనతో భూమండలం కంపించేటట్లుగా కువలాశ్వుడు దండు వెడలాడు. అప్పుడు రాక్షసులకు శత్రువైన విష్ణుదేవుడు తన శక్తిని కొంత ఆ రాజులో ప్రవేశపెట్టాడు. అందుకు దేవేంద్రుడు మున్నగు దేవతలు మునిశ్రేష్ఠులు సంతోషించారు. వారి ఆశీస్సుల చేత కువలాశ్వుడు అభ్యున్నతి చెంది వెలుగొందాడు. మొరసి దివ్యతూర్యములు నందనద్రుమసురభి కుసుమ వృష్టి కురిసే కలయన ప్రేమ న ప్రతీప భంగియగు మంద పవన విచేష్టితం భుకరమభీష్టమయ్యే. స్వర్గలోకంలోని మంగళ వాద్యాలు నినదించాయి. నందనోద్యానంలోని చెట్లకు సంబంధించిన పూలవాన కురిసింది. అనుకూలమైన పిల్లతెమరలు వీస్తూ ఇంపుగొలిపాయి. గగనమున సుర విమానముల గణితముగా క్రందుకొని అనుకూలములై మృగపక్షి గతులు శోభనమగుటేర్పడ చెప్పిన జనాధిపు యాత్రన్. ఆ రాజు దండయాత్రకు ఉపక్రమించినప్పుడు పెక్కు శుభశకునాలు తారసిల్లాయి. ఆకాశంలో వేలుపుల విమానాలు గుమిగూడి కనిపించాయి. జంతువుల పక్షుల సంచారం శుభం జరగగలదని సూచనలను తేటతెల్లం చేసింది. ఇట్లు సనీకు వలాశ్వండు సముద్ర తీరంబన విడిసిన జపుత్రుల నానా శస్త్రజ్ఞుల అనేక సహస్ర సంఖ్యల వారలన వారిత జవసత్తుల అవ్వాలు కాపులిన ఖననంబుసేయను యోగించిన. ఈ విధంగా దండు వెడలిన కువలాశ్వుడు సముద్ర తీరం చేరి అక్కడ తాత్కాలికమైన శిబిరాలు నెలకొల్పాడు. పెక్కు అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించడంలో నిపుణులైన తన పుత్రులను పెక్కు వేల మందిని ఆ కడలి తీరంలో ఇసుక తిన్నెలను త్రవ్వటం కొరకై నియోగించాడు. నరనాథోత్తమ నందనుల్ కడిగి నానా శూలకుద్దాలముద్గర కాష్టాదుల అయ్యుదగ్రసికతౌఘంబంతయున్ సప్త వాసరముల్వాయక పాయగ్రొచ్చి నడుమున్ సంసుప్తుడయ్యున్నాసురవైరింగని ఉగ్ర నిశ్వసన నిష్ఠూత్యాగ్నికీలావృతున్. కువలాశ్వుడి కొడుకులు బల్లాలు, గుణపాలు, సమ్మెటలు, కొయ్యమేకులు మున్నగు పరికరాలతో ఆ ఇసుక తిన్నెలను సొరంగంగా 7 రోజులు తవ్వారు. అక్కడ నిద్రిస్తున్న రక్కసుడిని చూశారు. ఆ రాక్షసుడి ముఖం నుండి వేడి నిట్టూర్పు గాలులు అగ్ని జ్వాలలతో కలిసి వెలువడి ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. అడరి నిషాత పట్టి సగదాసి పరశ్వదహుశూల హస్తులై తడయక వారలందరును దానవు దేహము వీక వ్రేసియున్ పొడచియున్ నొంపనెంతయున్ ప్రొద్దునకయ్య సుధ అయ్య సురాధముండు పిట్టొడలు గదల్చి నీల్గి విభృతోగ్రము కొండయ్యా ఉలించిన. కువలాశ్వుడి కుమారులు పెక్కు ఆయుధాలు, పట్టిసాలు, గదలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బల్లాలు చేతులలో పూనిన వారై ఆ రక్కసుడు చుట్టుముట్టారు. ఆ ఆయుధాలతో వారు ఆ రక్కసుడిని చాలాసేపు మోదగా అతడు శరీరాన్ని కదిల్చి నోరు భయంకరంగా తెరిచి ఆవులించాడు. భోరున విస్ఫులింగములు వణ్మగదిన్ తన్ముఖ నేత్రనాసికాద్వారములందు వెల్వడియ దారుణ వహ్ని శిఖాకలాపముల్ వారకయందు మృందిరున్ అనివార్యులు రాజకుమారులందరున్ ఘోరత సాగరుల్ కపిలు కోపమునన్న శీంచు చాడ్పునన్. ఆ రక్కసుడి నోటి నుండి, కన్నుల నుండి, ముక్కు నుండి అగ్నికణాలతో జ్వాలలు బయలుదేరాయి. ఆ ఘోరమైన అగ్ని జ్వాలలో తప్పించుకునటానికి వీలు లేక అలనాడు సగరుని కొడుకులు అంతరు కపిల మహర్షి కోపానికి ఆహుతి అయినట్లుగా కవలాశ్వుడి కుమారులు అంతరు నశించారు. ఇట్లు దృఢాశ్వ, కపిలాశ్వ, భద్రాశ్వలను దక్క తక్కిన కొడుకులందరూ పొడవ
ఒడవడంగిన కడంగికిను కనుక కోవలాశ్వండు సంహార సమయ సప్తాశ్వండును పోలే ఉజ్వలుండై కదుటయు ఆ దానవుండు క్రోధ సంరంభంబున సముద్దితుండై ఒక శూలం పెత్తికొని కవిసే అప్పుడమ్మీ మహీ విభుండు తదీయ దేహ జనితంబై మండుచున్న అనలం ఆత్మీయ యోగ విద్యా ప్రభవం బహుజల ప్రవాహంబురన్ ప్రశాంతంబు గావించి బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన. ఈ విధంగా కువలాశ్వుడి కొడుకులు దృఢాశ్వుడు కపిలాశ్వుడు భద్రాశ్వుడు అనే మువ్వురు తప అందరూ మరణించారు. అంతట కోపంతో ప్రళయ కాలంలోని సూర్యుడు వలె విజృంభించి కువలాశ్వుడు ఆ రాక్షసుడిని చుట్టూ ముట్టి యుద్ధం చేశాడు. ఆ రాక్షసుడు లేచి నిల్చుని ఒక బల్లెం చేతబట్టి కువలాశ్వుడిని ఎదుర్కొన్నాడు. అంతట రాజు తన యోగశక్తి వలన ఉద్భవించిన జలప్రవాహం చేత ఆ రాక్షసుడి దేహం నుండి మండుతున్న అగ్నిజ్వాలలను ఆర్పివేసి అతడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రజ్వలనము భూదిగ్గగనములు వెలుగబొదవి మహోగ్రంబై దానవేంద్రుదేహము భూదిగ నొనరించ చిత్రముగనొకమాత్రన్. దివ్యశక్తి గల బ్రహ్మాస్త్రం భూమిని ఆకాశాన్ని దిక్కులను మిరుమిట్లు గొల్పెట్టట్లుగా వెలిగించి ఒక్క త్రుటి కాలంలో ఆ రక్కసుడి శరీరాన్ని బుగ్గిగా చేసింది. అంతా పిదప సురశత్రుడైన దుంధుని పరమార్చితి వీపు జగద భయకారు విభూవర దుంధుమారుడనగా పరగుమనిరి సురులు మునులు పార్థివ ముఖ్య. రాజులలో పేర్కొనదగిన ఓ ధర్మరాజా, ఆ రక్కసుడిని సంహరించిన కువలాశ్వుడిని దేవతలు ఋషులు ఇట్లా అభినందించారు. రాజులలో శ్రేష్ఠుడైన ఓ కువలాశ్వ, నీవు దేవతలకు విరోధి అయిన దుంధుని సంహరించి లోకానికి అభయప్రదానం చేసిన మహావీరుడు. ఇప్పటి నుండి లోక వ్యవహారంలో నువ్వు దుందుమారుడు అనే బిరుదు పేరుతో విలసిల్లుము. ఇట్లు ప్రసన్నుల ఇంద్రాది దేవతలు ఉదంక ప్రముఖ సంయమివరులను అమ్మహీవరును అభినందించి నీకయ్యది ఇష్టంబు వేడుమనిన అతండు బ్రాహ్మణ భక్తియూ అనవరత దానశీలతయూ విష్ణుని తోడి సఖ్యంబును వరంబులుగా తనకు కోరిన అట్లయ సంగి వారలందరూ నిజ నివాసంబుల కరిగిరి కువలాశ్వండును విజయ ఉల్లాస భాసితుండై పురంబున కరిగి సముజ్వల సామ్రాజ్య సౌఖ్యం బులన్ బరగనని మార్కండేయుండు ధర్మరాజునకు కువలాశ్వండు దుందుమారుండైన విధంబు చెప్పెనని వైశంపాయనుండు జనమే జయునకి రింగించిన తెరుగు. ఈ విధంగా సంప్రీతిని చెందిన దేవతలు ఇంద్రుడు మున్నగు వారును ఉదంకుడు నాయకుడుగా కల ఋషివరేణ్యులు ఆ కువలాశ్వ మహీపతిని అభినందించి నీకు ఇష్టమైన వరాన్ని కోరుకోము అన్నారు. ఆ మహారాజు తనకు విప్రులయ్యడ పూజ్యభావాన్ని తాను ఎల్లప్పుడూ పరోపకార బుద్ధితో ఇతరులకు దానాలు చేసే స్వభావం కలిగి ఉండేటట్లుగాను విష్ణుభక్తిని వరాలుగా ఇమ్మని అర్థించాడు. వారు అతడికి ఆ వరాలు ప్రసాదించి తమ తమ నిలువులకు వెళ్ళారు. కువలాశ్వుడు గెలుపు వలన ఏర్పడిన సంతోషంతో తన రాజధాని నగరానికి తిరిగి వెళ్ళి గొప్పగా వెలుగొంది విలసిల్లడి సామ్రాజ్య సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్నాడని మార్కండేయ మహర్షి ధర్మరాజునకు కువలాశ్వుడు దుందుమారుడనే బిరుదు పేరవడిసిన తేరును వివరించి చెప్పాడు. ఆ కథను సర్పసయాగ సమయంలో జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి వినిపించాడు. విశేషం ఏమిటంటే, ఈ కథ చదివే వారికి సహజంగా పుట్టే సందేహం ఒకటి, కువలాశ్వుడు విజయం సంపాదించిన సంతోషం సహజమైనదే కానీ వేలకు వేల మంది కొడుకులు మరణించిరు కదా, ఇది విషాదదాయకం కాదా అని. కొన్ని ప్రతులలో ఉదంకుని నిజాశ్రమంబున కనిచి అని కుమార సహస్రంబుతో నిజపురంబున కరిగి వారాంగన నృత్యగాన విశేషంబులు ఆలోకించుచనే పాఠం కూడా ఉన్నది. అంతకుముందు కువలాశ్వుడు ధనుజుని వలన మృతులైన తమసుతులు కలుగను వరంబు కోరిన అని రాక్షసనిహితులైన అతని పుత్రులను పునర్జీవితులుగా ప్రసాదించి వారలేగిరని కూడా ఉంది. అందుకే సంస్కృత మూలంలో ఇది లేదు. అందుచేత ఈ భాగం తెలుగులో ప్రక్షిప్తంగా భావించే విమర్శకులు ఉన్నారు. వారాంగన ప్రసక్తి వలన అర్వాచీనుడు ఎప్పుడో తెలుగులో ఈ అధిక పాఠాన్ని పాఠకుల సందేహ నివృత్తికి చేర్చి ఉండవచ్చును. ఆశ్వాసాంతం. చరమయుగ చరిత ధర్మ స్థిరీకరణ చతుర చరిత దిగుణలీలా పరికర పరిచిత నిస్తర వితరణ వివరణ ఏకదాన వినోద
కలియుగంలో ధర్మం క్షీణిస్తున్నప్పటికీ తిరిగి ఆ కలియుగంలోనే ధర్మాన్ని నిశ్చలంగా నిలిచేటట్లు ప్రతిష్ఠించే నేర్పగలవాడా, శేముషి వైభవం చేత పరిపాలనలో శాంతి భద్రతలు విలసిలినట్టి సౌమ్యరాజనీతి కలవాడా, త్యాగం అనే మాటకు నిదర్శన ప్రాయమని చెప్పి చూపగలిగేటట్లు పరోపకార్థమై నిజ సంపదను ఇతరులకు ఉచితంగా ఇచ్చివేయటం అనే వినోదం కలవాడా, కరివరకిరికూన్మా ధర్మాధీశతుల్యోద్ధరణ గుణధిరో ధురిణోద్ధండ్రస్ఫురిత నిఖిల గోత్రభోగ భాగైక భోగ తరుణ రుచిరమూర్తి ధర్మతంత్రానువర్తి. దిగ్గజాలతో, ఆదివారాహంతో, ఆది కూర్మంతో, కుల పర్వతాలతో సమానమైన భుశశక్తులతో సమస్తమైన భూమిని ఏకభోగంగా భరించే సార్వభౌమ రాజరాజ, యవ్వన తేజస్సు గల ఆకృతి కలవాడా, ధర్మాన్నే రాజనీతిగా చేసి అనుసరించేవాడా, ఇది సకల సుఖజన వినుతననే బట ప్రణీతంబైన శ్రీ మహాభారతం వృందారణ్య పర్వంబున యక్ష యుద్ధంబును కుబేర దర్శనంబును అర్జునాగమనంబును పాండవుల కడకు ఇంద్రుడు సనుదించుటయు అర్జునుడు నివాత కవచ కాలకేయ పౌలోమవధ ప్రకారం బెరంగించుటయు అజగరంబును నాజగరంబును పాండవులు కామ్యకవనంబున కోచుటయు కృష్ణ మార్కండేయాగమనంబును బ్రాహ్మణ ప్రభావంబును సరస్వతి గీతయు వైవస్వత చరితంబును కల్పాంత ప్రకారంబును యుగధర్మ కీర్తనంబును వామ్యాశ్వహరణంబును ఇంద్రజ్యుమ్నోపాఖ్యానంబును దుందుమార చరితంబునున్నది చతుర్థాశ్వాసము. ఇది అందరు కవుల చేత పొగడబడిన నన్నే భట్టు వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలో అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసం. ఇందలి విషయానుక్రమణిక యక్ష యుద్ధం, కుబేర దర్శనం, అర్జునాగమనం, పాండవుల కడకు ఇంద్రుడు రావడం, అర్జునుడు నివాత కవచులను కాలకేయులను పౌలోములను సంహరించిన తీరు, కొండ చిలువ వృత్తాంతం, పాండవులు కామ్యకవనానికి రావటం, కృష్ణ మార్కండేయుల రాక, విప్రుల మహిమ, సరస్వతి గీత, వైవస్వత మనువుగాథ, ప్రళయ ప్రకారం, యుగధర్మ వర్ణనం, వామ్యాశ్వాలను అపహరించడం, ఇంద్రజ్యుమ్నుడి కథ, దుందుమార చరితం, ఆరణ్య పర్వం నాలుగవ ఆశ్వాసంలో 141 పద్యములకు రాసినది నన్నయ్య భట్టు. తర్వాత అనగా 142 పద్యం నుండి ఆరణ్య పర్వంలోని 7వ ఆశ్వాసం తుది వరకు వ్రాసింది ఎర్రన. ఆయనను ఆశ్వాసాంతంలో ఎర్రన నన్నయ్య భట్టు ప్రణీతంబను వ్రాయటమేగాక ఆశ్వాసాంత పద్యాలను నన్నయ్యకు ఆశ్రయప్రదాత అయిన రాజరాజ నరేంద్రుడి సంబోధనలుగానే కూర్చాడు. తెలుగుదేశంలో లభించిన ఆంధ్ర మహాభారతం వ్రాతప్రతుల అన్నింటిలో 142 పద్యం నుండి ఎర్రాప్రగర కవిత్వారంభం అనే కలదు. ఎర్రనయే అరణ్య పర్వం చిట్ట చివర 7వ ఆశ్వాసాంత పద్యంలో తాను నన్నయ్య భట్టు కవితారీతియు తోచేటట్లు అరణ్య పర్వాన్ని పూరించానని స్పష్టంగా వ్రాశాడు. ఆరణ్య పర్వంలో చతుర్థాశ్వాసం సమాప్తం. అందరికీ నమస్కారం.